నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము గెటప్ శ్రీను గారు ఇందాక జీ కిరణ్ గారి తరఫున మాట్లాడారు సో ఇప్పుడు మీరు మీ వాయిస్ ఓపెన్ చేయాలి సో ప్లీజ్ వెల్కమ్ సో ఈ సినిమాలో నిజంగా అంటే టీజర్లో చాలా 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 నవ్విచ్ అండ్ ఆ స్తంభానికి గుద్దుకునే షార్ట్కి ఎంత మంది ఫ్యాన్స్ పెరిగిపోయారో మీకు మీకు కూడా తెలిసిందే ఆఫ్టర్ రిలీజింగ్ ది టీజర్ అండ్ ఆల్ సో ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ ముందుగా అన్న పర్ణిన్న అన్న బన్నీ సార్ నమస్కారం సార్ పెద్దవాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం సార్ చాలా హ్యా చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఎస్పెషల్లీ ప్రశాంత్ వర్మ గారికి పెద్ద ఫ్యాన్ నేను ఆయన సినిమాలకి ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ ఎప్పుడైనా చేయాలని కోరుకుండేది అండ్ ఒకరోజు నేను కాల్ చేయడం ఆ క్యారెక్టర్ చెప్పడం కసిరెడ్డి అనే క్యారెక్టర్ పర్లేదు కానీ చాలా బాగా చేపిస్తారండి ఆయన గురించి ఒక మాటలే చెప్పాలంటే కనుక ఆయన ఒక స్కూల్ ఆయన దగ్గరికి అంతంత యాక్టింగ్తో ఆయన సినిమా చేస్తే కనుక ఒక మంచి అవార్డు కొట్టే యాక్టర్గా బయటకు రావచ్చు దానికి సాక్షులు చాలామంది ఉన్నారు ఆర్టిస్టుల్లో తొక్కి పెట్టి నారతీయడం అంటే అంటే నేను చూశాను మిమ్మల్ని లొకేషన్లో చాలా హ్యాపీ సార్ అండ్ అలాగే ఆల్ టెక్నీషియన్స్ అందరూ చాలా మనసు పెట్టి పనిచేశారు అండ్ ఈ సినిమా ఫిబ్రవరి ఐదో తారీఖున రాబోతుంది తప్పకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి ఈ సినిమాని పెద్ద హిట్ అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను అండ్ వన్ మోర్ థింగ్ ఒక మాట చెప్పాలండి అండ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన సినిమా ఒక దగ్గర దగ్గర ఐదు వందల మంది ఆల్ ప్రికాషన్ తీసుకొని అండ్ ఆ టైంలో చాలామందికి ఫినాన్షియల్గా చాలా కష్టాల్లో ఉన్నారు చాలామంది కష్టాలు ఉన్నారు అలా సినిమా మొదలు పెట్టడం వలన ఆ టైంలో ఆ సినిమా ద్వారా ఆ కొన్ని రోజుల వల్ల చాలా మందికి ఆర్థికంగా ఈ సినిమా చాలా చాలా హెల్ప్ అయింది ఆ విషయంలో ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్స్ సార్ అండ్ ఈ సినిమా నాకు చాలా ఉంది కానీ మాటలు రావట్లేదు జాంబీ హెల్ప్ కావాలా ఏమొద్దామా ఆ జాంబీస్ గురించి చెప్పాలి బాషా గారు మేకప్ అండ్ చాలా అంతమందిని మూడు వందల మందిని మూడు వందల యాభై మందిని మేకప్ చేయడంతో మామూలు విషయం కాదు ఫస్ట్ టైం తెలుగులో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాని ఫిబ్రవరి ఐదో తారీఖున వచ్చి ఆ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాజశేఖర్ వర్మ గారికి ఆ మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్ అండ్ అలాగే తేజ గారి గురించి చెప్పాలి ఈయన లొకేషన్ ఏదైనా పర్సనల్ విషయాలు చెప్తారేమో చాలా ఫన్గా ఏదైనా మాట్లాడతారో మాట్లాడతారేమంటే ఏమీ ఉండదు మొత్తం సినిమా 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 అసలు వచ్చింది ఈ సినిమా వచ్చింది అది అంటే ఇదంటే ఇది ఇదే మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎప్పుడు సినిమాని పీలిస్తారు సినిమానే తింటారు సినిమాతోనే పడుకుంటారు ఇంద్ర సేనారెడ్డి నుంచి జాంబిరెడ్డి వరకు మీ జర్నీ చాలా సాఫీగా జరిగింది అంటే లైన్లు ఏదో ప్రాసభాసం వచ్చి వచ్చిన తెలుగు ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు రావాలని ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి తేజ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆల్ ఆర్టిస్ట్ అని హేమంత్ నాకు మంచి టైం పాస్ సినిమా అంతా నేను తినడానికి నేను కొరుకు తినడానికి ఆ పక్కన ఇప్పుడు అలా అండ్ మహేష్ కిరీటి అండ్ చాలా మంది అండ్ అరుణ గారు దక్ష గారు అండ్ ఆనందిని గారు థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా తప్పు సారీ అండి అండి ఒక్క ఫోటో మా జాంబీతో అండ్ ప్లీజ్ షేర్ ఆన్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ అలాగే ట్యాగ్ చేయండి బాబీ గారు వెల్కమ్ టు జాంబీ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరినీ ఇలా ఈవెంట్లలో కలుస్తుంటే ఎంత హాయిగా ఉందో మళ్ళీ ప్రీ రిలీజ్లు అంటే ఆల్ సేఫ్టీ మెషర్స్ పాటించుకుంటూ ఎస్ అఫ్